నమస్కారం, మీ శ్రేయో విలాసి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రైతు సోదరులకు ముఖ్య గమనిక: వరి పొలాలు ఎక్కువగా పొట్ట దశలో మరియు గొలుసు దశలో ఉండడం వల్ల మరియు ఎండ తీవ్రత ఎక్కువగా పెరగడం వల్ల పొలాలకు నీటి అవసరం కూడా పెరుగుతుంది. చాలా చోట్ల నాట్లు లేటుగా కావడం వల్ల ఇంకా నీటి అవసరం చాలా రోజుల వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో నీటి వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. నీటి వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల మన యొక్క ట్రాన్స్ఫార్మర్లపైన మరియు అదేవిధంగా సబ్స్టేషన్లపైన లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లోడ్ పెరగడం వల్ల మనకు కరెంటు తక్కువగా రావడం జరుగుతుంది. కరెంటు తక్కువగా రావడం వల్ల మోటార్లు ఎక్కువ ఆర్మ్స్ తీసుకొని ఓవర్లోడ్తో నడవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఫీజులు వేడెక్కడం, జాయింట్ల వద్ద కాలిపోవడం, మోటార్లు మరియు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఈ సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఎండల వేడి, మరోవైపు ఓవర్లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గడిచిన సంవత్సరాలలో సబ్స్టేషన్లలో చల్లదనం కోసం కూలర్లను పెట్టి ట్రాన్స్ఫార్మర్లను చల్లబరుస్తూ నడిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలో మోటార్లు కాలిపోయినా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోటార్ని బయటకు తీయడానికి మెకానిక్తో పాటు కనీసం 5 లేనిదే మోటార్ బయటకు రాదు. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను మనం మనందరి కోసం ఖచ్చితంగా పాటించాలి. మోటార్ వైండింగ్ యొక్క వైరు మరియు ఇతర వైండింగ్ సామాగ్రి అన్ని ప్రదేశాల్లో లభించడం లేదు. ప్రభుత్వం రవాణాకు మరియు ఉత్పత్తికి అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా సాధారణ పరిస్థితి నెలకొనడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందువల్ల రైతు సోదరులు ముందు జాగ్రత్త చర్యగా మోటార్లు కాలిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్టర్లలో వచ్చే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. స్టార్టర్ యొక్క పట్టీలను ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. మోటార్లు ఎక్కువగా స్టార్టర్ సమస్య వల్లనే కాలిపోవడం జరుగుతుంది కాబట్టి స్టార్టర్ని మంచి కండిషన్లో ఉంచుకోవాలి. మోటార్ని అవసరం ఉన్నంత వరకే నడిపించుకొని అవసరం తీరిన వెంటనే మోటార్ని ఆఫ్ చేసుకొని విద్యుత్ని ఆదా చేయాలి. స్టార్టర్ యొక్క పత్తులు ఈ విధంగా మాడిపోవడం వల్ల 3-phase సప్లై సరిగా వెళ్ళక మోటార్ 2-phase రన్ అయి మోటార్ కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది రైతు సోదరులు నీటిని అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడటం వల్ల మోటార్ కాలిపోకుండా ఉంటుంది, విద్యుత్ మరియు నీరు ఆదా అవుతుంది, ఓవర్లోడ్ సమస్య కూడా కొంతవరకు తీరే అవకాశం ఉంటుంది, పంటలు కూడా ఎండిపోకుండా బాగుంటాయి. పంట బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే సమాజం కూడా బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం కూడా బాగుంటుంది. ఈ వీడియో ఒక సలహా మాత్రమే, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.